బీఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నెల్లూరు నుండి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఏరియా హాస్పిటల్ కావలికు మరియు అల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీ మన్నెమాల సుకుమార్ రెడ్డి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మండువ వెంకటేశ్వరరావు డాక్టర్ సుబ్బారావు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బేద మస్తాన్రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కావలి ఏరియా హాస్పిటల్కు అలాగే అల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ అందజేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం కోవిడ్ బాధితులకు ఎంతో మందికి ఉపయోగపడుతుందని ఈ క్లిష్ట పరిస్థితుల్లో సహాయపడినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. బీఎంఆర్ వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమని బీఎంఆర్ కి ధన్యవాదాలు తెలియజేశారు. కోవిడ్ మారణాలు జరుగుతూ ఉన్నాయి. అనేక లక్షల మంది కోట్ల మంది ఈ కోవిడ్ బారిన పడుతూ ఉన్నారు. అందులో భాగంగా అనేక మంది దాత ఇక్కడ ముందుకొచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ నివారణకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో మనం అంతా అక్కడ చూస్తా ఉన్నాం. హాస్పిటల్స్ లో బెడ్స్ కావచ్చు, ఆక్సిజన్స్ కావచ్చు, అదేవిధంగా ఆ కోవిడ్ పేషెంట్ కి సంబంధించి ఫుడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా అనేక జాగ్రత్తలు తీసుకుని ముఖ్యమంత్రి గారు మంచి పేరు ఈరోజు తెచ్చుకొచ్చాడు. భారతదేశంలోనే ఆ మంచి పేరు ఈరోజు తెచ్చుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. ఇంకా కూడా ఈరోజు అనేక హాస్పిటల్స్ ఈరోజు దానికి కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉదాహరణకు మన కావలి హాస్పిటల్ తీసుకున్నా కూడా ఈరోజు కోవిడ్ కి సంబంధించి అనేక వసతులు ఈరోజు మనం స్వయంగా ఎక్కువగా మన దాత ఇచ్చిన వాటితో అయితేనేమి, అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితేనేమి, వారికి ఎవరికి తోచింది వారు ఈరోజు ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ఈరోజు అనేక మంది ప్రాణాలు కాపాడగలిగామని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కోవిడ్ నివారణలో ముఖ్యంగా పనిచేసిన డాక్టర్స్కి